శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్నగర్ డివిజన్లో ప్రజా సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో బస్తీ బాట నిర్వహించారు. డివిజన్ అధ్యక్షులు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో భాస్కర్ మోడల్ స్కూల్ నుండి పాదయాత్రగా బయలుదేరి హైదర్నగర్లోని జిల్లా పరిషత్ స్కూల్స్ జెమ్స్ మోటార్స్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్ మాట్లాడారు. జెమ్స్ మోటార్స్ నుండి వెలువడే వ్యర్థాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వెలగ శ్రీనివాస్, యువ మోర్చా అధ్యక్షులు మనోహర్ గౌడ్, ఓబీసీ అధ్యక్షులు బాలకృష్ణ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ జెమ్ మోటార్స్ కి మనం హెచ్చరించిన అయినా వాళ్ళు ఇంకా చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి తొందరగా నిర్ణయం తీసుకునే వరకు బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా నిర్ణయం గేటు ముందు ధర్నాకైనా సిద్ధంగా పడతారని చేస్తున్నారు. హైదరాబాద్ డివిజన్ లోని మెయిన్ రోడ్ మీద జెమ్ మోటార్స్ అక్కడ రోడ్ మీదకి మంచిగా కనిపించిన వెనక కాలనీలో మరి అనేకమైన అక్కడికి సంబంధించిన వాటరు, డ్రైనేజ్ వాటర్ కావచ్చు, లేకపోతే వాళ్ళు సర్వీసింగ్ చేసిన వాటర్ కావచ్చు, దానివల్ల ఇక్కడ వాళ్ళ కాలనీ వాసులకి, ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే వాళ్ళ కాలనీలు అందరు కూడా ఇబ్బంది అవుతుంది. ఇది పర్మిషన్ లేకుండా వాళ్ళు చేసినటువంటి సమస్య కాబట్టి దీన్ని వెంటనే మరి జిహెచ్ఎంస అధికారులకు అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చినాము. మరి ఇదే విధంగా పోయినట్టయితే మేము పోరాడతామని, కాలనీ వాసులతో కలిసి పోరాడతామని ఈ సందర్భంలో ఇంతకుముందు మీరు చెప్పిన కాడికి పోయలేదు. ఇంతకుముందు పబ్లిక్ పొడవు పోవాలి మీరు.